हाई अंडी, वेलकम टू मई चैनल स्पाइसी गोदावरी। वीडियो कैबेज करी चाला सिंपल एला चूदा। इधी एक्सेप फ्राई चेयरें लेदे पचिगा उ नूने फ्राई चुस्कटे कर्री चला बहुत। दीन कोसम मन मुझे और बाी रू गरीटल आई वेवाली एक्व आई पड़ती दी अलागे पचिमिपका वेवाली। यह पचिमिपका बागन तरवा उपाय मुखल चटेसवी उपाय टमाटा इवीड वेसी बाग वेवाली। इला मन रूम निमशाल वेक तरवा दीन मन हाफ टी स्पून पसुवाली अलागे टेस्ट की सरपड़ा साल्ट वेवाली। इपड़ इंदो मन फ्रेश गा चेसि पेट्टुकुन्न अल्लं वेल्लुल्लि पेस्ट ఒక స్పూన్ వేసుకోవాలండి। ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి। ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోవాలండి। నేను ఒక ఫుల్ క్యాబేజ్ తీసుకున్నాను, దీనికి కారం ఎక్కువగానే పడుతుంది। అలాగే ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని వేపుకోవాలండి। ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి। ఇది కూడా వేసుకుందాము। ఈ క్యాబేజ్ ని ఇందులో వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద। ఇలా చూడండి, ఒకసారి లైట్ గా మగ్గింది, మళ్ళీ కలపాలండి। ఇలా మూత పెట్టి ఆయిల్ లోనే మొత్తం మగ్గే వరకు మగ్గించుకోవాలండి। అప్పుడప్పుడు మూత తెరిచి గరిటతో కలుపుకుంటూ, లేదంటే అడగంటుకుపోతుంది। ఇలా ఒక 15 మినిట్స్ పాటు మగ్గించుకున్న ఈ క్యాబేజ్ ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి, మొత్తం ఉడికిపోయింది। మీకు కొంచెం వాటర్ వేసుకుంటే లైట్ గా గ్రేవీ టైప్ లో ఉంటుందండి। క్యాబేజ్ కూడా రిమైనింగ్ పచ్చిగా ఉంటే అది కూడా ఉడుకుతుంది। ఇప్పుడు ఈ నీళ్ళు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి। సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని వేసుకోవొచ్చండి మళ్ళీని। ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది। ఇది చపాతీల్లోకి రైస్ లోకి కూడా చాలా బాగుంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। రెసిపీ ఎలా వచ్చిందో कामेंट लो तेली चेंडी। ना रेसिपीस नचते लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेसुकोंडी ना चैनल नी। अलागे पक्कने उन्ना बेल आइकॉन नी क्लिक चेंडी। थैंक यू फॉर वाचिंग।